ఇప్పుడు వెన్నుముక అన్న కూడా ఆ తెలుగు కూడా రాదులండి వెన్ను పాము తెలుగు అందుకో భాష తెలియాలంటే డిక్షనరీలతో తెలియదు భాషతో బతికితే తెలుస్తుంది వి హ్యావ్ టు లివ్ విత్ దట్ లాంగ్వేజ్ లేదనమాట అప్పుడు దానిలో తెలుస్తుంది ఆ భాషతో బ్రతికేవాడు విషయాన్ని చక్కగా చెప్పగలడు ఇక్కడ అంటే వెన్ను పాము ఎప్పుడైనా విన్నారా ఈ మాట యోగమే వెన్ను పాము వెన్ను లోపలి పాము వెన్ను అచ్చం పామే అచ్చం ఇవ్వుతుంది తిరుగుతుంది ఇంత అయితే ఈ వెన్నుపాము లోపల ప్రతివాడికి మహాశక్తి ప్రసరిస్తూ క్రిందికుంటుంది అది కొండలిని అది చుట్ట చుట్టుకుని ఉంటుంది సాధన చేసి అక్కడ పార్వతమ్మ పిలవాలి శివుడు పిలవాలి అదే అంటే వారు అనుగ్రహం లభించాలి అప్పుడు ఈ సాధన పండాలి అప్పుడు ఈ లోపల మూలాధారంలో మూడున్నర చుట్లు చుట్టుకుని సార్ధత్రివలయాకారై ఇది శాస్త్రం చెప్తాను సార్ధత్రివలయ చుట్లు చుట్టుకున్న పాము ఒక్కసారి పైకి లేచి ఆరు చక్రాలను దాటుకుని పడగ విప్పిందా అది ఉత్తమైన కుండలిని ఇది తెలుసుకోవాల్సింది ఆ ఉత్తితమైన కుండలిని రూపంలో జాగృతి చెందుతుంది మళ్ళీ అవసరమైతే సపిషు కులకుండే కూహరిని ఎక్కడది సౌందర్యలహర్లో ఒకప్పుడు చెప్పుకున్నాం కదా మళ్ళీ తానే మూలాధారణ చుట్టూ చుట్టుకుంటుంది మళ్ళీ పైకెళ్తూ ఉంటుంది అలా సంచరిస్తూ ఉండేటువంటి మహాసర్పరూప కుండలినియే ఈ సర్పము కనుక స్వామి యొక్క సర్పరూపం ప్రధానంగా కుండలిని ఈ కుండలిని ప్రతి వారిలో ఉన్నది అంటే ప్రతి వారి ఈ శరీరంలో పొట్టలో కనబడకుండా తిరుగుతూ ఉన్నటువంటి ఇదే అది తిరిగితేనే ప్రాణరూపంలో శరీరం అంతా అది తిరిగి తన శక్తిని ప్రసరిస్తూనే మన బతుకే పాము చుట్ట కుండలిని సర్పపు చుట్ట ఇది లేనిది ఎక్కడో చెప్పండి ఇదంతా వ్యష్టి కుండలిని అంటారు ఇండివిజువల్ సెపరేట్ విశ్వానికి అంతటికి కలుపుకుని ఒక బాడీగా మీరు భావన చేస్తే విశ్వానికి అంతటికి ప్రాణశక్తినిచ్చే శివశక్తి స్వరూపం సమిష్టి కుండలిని ఇది తెలుసుకోవాల్సింది ఈ సమిష్టి వ్యష్టి కుండల రూపమే సుబ్రహ్మణ్యుని యొక్క సర్పరూపము ఇది సర్పరూపం యొక్క విశేషం ఇంతవరకు చెప్పుకున్నాం మనం ఇంకా సర్పం గురించి సంపూర్ణంగా తెలిసింది కదా చాలా చాలా అయితే ఇక్కడ సర్పముల్లో ఉన్నటువంటి వెరైటీస్ మనకు శాస్త్రం అనేది చెప్పిన వాటి గురించి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది వాటి పేర్లు మరికొన్ని వాసుకి మరొక ఎనిమిది పేర్లు అండి తక్షక ఐరావత ధనంజయ కర్కోటక శంఖపాల అనంత శేష ఈ పేర్లు చెప్పడం కాదు పేర్లు రోజు తలంచుకుంటేటా నాగదోషాలు ఉండవుట ఇది చూడండి ఇక్కడ అనేది భయపడవలసిన విషయం కాదు సులభంగా తొలగించుకోగలం అయితే వీటిని కూడా అడ్డం పెట్టుకుని వ్యాపారాలు పెంచుకుంటున్న వాళ్ళు ఎక్కువైపోతున్నారు భయం వేస్తుంది నాకు ఏది చెప్పినా ఏది చెప్పినా ప్రద్దాన్ని క్యాష్ చేసుకోగలిగిన సంస్కృతి పేరే కలియుగం మరొకటి కాదు వేదాంతాన్ని చెప్పగలరు మంత్రాన్ని అన్నింటినీ చేస్తారు అది కూడా నాకు భయంకరమైన బాధాకరమైన అంశం ఎందుకంటే అద్భుతమైన కాళహస్తి క్షేత్రం జ్ఞానప్రసూనాంబా కాళహస్తీశ్వరుల క్షేత్రం కూడా కేవలం రాహుకేతువులు పూజల కిందే పరిమితం చేసిస్తాం మనం జ్ఞానం వైపు ఆలోచించట్లేదు ఇది బాధాకరమైన అంశం ఇక్కడ ఒకప్పుడు అవి లేవు ఇప్పుడు పెరిగిపోయే అని మనుషుడు భయంతో చేస్తున్నాడు కానీ భక్తి పోయింది ఆ బాధ అందు సర్పాను కూడా భక్తితో కొలవండి ఎంత కాచుకుంటుందో అందుకు ఆలోచించవలసిన విధానం నేను కొన్ని సూచన ఇచ్చాను నాకంటే గొప్పగా ఆలోచించగలరు మేధావులు ఉన్నారు కనుక మీరు ఆలోచించి ఇంకా విషయములు గ్రహించగలరు కనుక నమో అస్తు సర్పేభ్యో ఏ పృథివీ మను ఏం వితేభ్య సర్పేభ్యో నమ నేను స్వరంతో చెప్పలేదండో కేవలం ఇక్కడ సభల్లో విషయం చెప్పేటప్పుడు నమస్కారంగా చెప్పానే తప్ప అందు స్వరం చెప్పలేదని వెతకదు మళ్ళీ ఇక్కడ సరే సుబ్రహ్మణ్య అనుగ్రహ విశేషాల్లో ప్రధానంగా ఇంతవరకు వచ్చాం మరొక అద్భుతమైనటువంటి మహాత్ముడైన భక్తుడి యొక్క చరిత్రను మనం ఒక్కసారి ప్రస్తావన చేసుకుని ఈ రోజు కథను ముగించుకుందాం సుబ్రహ్మణ్య భక్తుల్లో వామదేవ మహర్షి అని ఈ వామదేవుడు ఎవరు మీరు రామాయణంలో వసిష్ఠో వామదేవచ్చ జాబాలిహి అని వస్తుంది అక్కడ అంత ఆ నాటివాడు ఏ నాటివాడు వశిష్ట అగస్త్య వామదేవ యుగాల నాటి ఋషులండి వీళ్ళు సృష్టి ఎంత పాతో వాళ్ళంత పాత అంత మహర్షులు ఈ వామదేవ మహర్షి గొప్ప సిద్ధ పురుషుడు గర్భంలోనే జ్ఞానం పొంది వచ్చిన వాట అష్టావక్రుడి వలె అంత జ్ఞాని ఇతడు అలాంటి ఆయన జన్మించిన తర్వాత ఋషులందరూ జన్మత ఆయనకి గౌరవిచ్చారు పుట్టిన దాదే జ్ఞాని అయినప్పటికీ సంప్రదాయాన్ని అనుసరించి గురువుల దగ్గర శాస్త్రం తెచ్చుకున్నట్టు అన్ని కూడా పద్ధతి ప్రకారం చేశాడు అటువంటి వామదేవ మహర్షి ఒకప్పుడు సాధన చేస్తూ చేస్తూ క్రమంగా దివ్యమైన మేరుపర్వతం దగ్గరికి వెళ్ళగలిగాడు మేరుపర్వతం అంటే మనకు కనబడిని దివ్యక్షేత్రం ఇది ఆ మేరుపర్వత దక్షిణ భాగంలో కుమార శిఖరం అని అద్భుతమైన శిఖరం అన్నది ఆ కుమార శిఖరం దగ్గర కూర్చుని ధ్యాన సమాధిలో ఉన్నాడు అప్పుడు సుబ్రహ్మణ్యుని యొక్క దర్శనమైంది అప్పుడు స్వామిని చూసి అద్భుతమైన స్తోత్రం చేస్తాడు అంత స్తుతించిన తర్వాత సుబ్రహ్మణ్యుడు అంట అట్ట వామదేవా నీకేమి ఇవ్వాలి నీకేమీ అక్కర్లేదని నాకు తెలుసు ఎందుకంటే ఏదో పొందాలనే స్థితిలో నువ్వు లేవు ఆప్త కాముడవు ఇవి అర్థం కావాలన్నాడు వేదాంత పరిభాష ఎందుకంటే సుబ్రహ్మణ్యుడు అంటే వేదాంత స్వరూపుడు అండి ముందు కథ ఎక్కితే తర్వాత వేదాంతం ఎక్కుతుందని నేను చెప్పలేదు కానీ సుబ్రహ్మణ్యుడి వేదాంతం స్కందోపనిషత్తుని చిన్నది యజుర్వేదంలో ఉన్నది అదంతా వేదాంతమే అలాంటి వేదాంత స్వరూపుడు సుబ్రహ్మణ్యుడి వేదాంత స్వరూపుడు పైగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటే చిత్తం శుద్ధమే వేదాంత జ్ఞానం వస్తుంది అది శివ్ స్వామి ఇచ్చే అతి గొప్ప ఫలం అంటే వంశం వృద్ధి చేస్తాడు రోగాలు పోగొడతాడు అక్కడతో ఆగడు ఇవన్నీ ఇస్తూ ఇస్తూ చివరికి అది ఇస్తాడు స్వామి ఆ జ్ఞానాన్నించి మోక్షాన్ని ఇస్తాడు అందుకే వామదేవుడితో అంటున్నాడు నీకు నేనేం అయ్యా నీకు అన్నీ తెలుసు పైగా నువ్వు పొందవలసింది ఏమీ లేదు కనుక నేను వరమిస్తాను ఒక పని చేస్తా నువ్వేదాన్ని అడుగు చెప్తానన్నాడు ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం ఉంది అడుగు చెప్తానంటే దేని తెలియకపోతే కదా అడుగుతారు అంటే నీకు తెలియదా ఇక్కడ పట్టుకోవాలి బ్రహ్మవేత్తలైన వారు తెలిసినా అడుగుతారు ఇది తెలుసుకోవాల్సింది ఇవి రహస్యం అందుకే తెలియనివాడు తెలుసుకోవడానికి అడుగుతాడు తెలుసుకున్న తర్వాత ఇక చాలే అంటాడు అదికు బాధ దానికి తెలిసిన వాడు మాటిమాటికి అడుగుతాడు మాటిమాటికి వింటాడు ఎందువల్ల దీనిని విద్యారణ్యులు వారు వేదాంత పంచదశలో అద్భుతంగా చెప్పాడు అదేమిటి అంటే బ్రహ్మము గురించే మాట్లాడతారు బ్రహ్మము గురించే వింటారు బ్రహ్మము గురించే చింతన చేస్తారు అది బ్రహ్మాభ్యాస విదుర్బుధ మాట చెప్పారు ఇక్కడ తన బ్రహ్మాభ్యాసం అంటారు బ్రహ్మాభ్యాసం అంటే వారు ఎప్పుడు బ్రహ్మచిత్తంలోనే బ్రహ్మముతోనే ఉంటారట అందుకే బయట ఏదైనా వింటే వాళ్ళు బ్రహ్మము గురించే వింటారు వాళ్ళు మనకి ఏదైనా వస్తువు బాగా ఇష్టం అనుకోండి మళ్ళీ మళ్ళీ అదే వింటూ ఉంటాం మళ్ళీ అదే పుచ్చుకుంటూ ఉంటాం ఎందువల్ల మనకు అదే అభ్యాసం అదే జీవితం అందులో బ్రహ్మము తప్ప అన్యము లేదు గనక వాళ్ళు బాహ్యేంద్రియం పనిచేస్తే అంటే పనిచేస్తే అంటే అంతర్ముఖులేనప్పుడు ప్రపంచాన్ని మర్చిపో మర్చిపోతారు కానీ శరీరంలో ఒకవేళ చెవి బయట వస్తువు వింది అంటే బయట వస్తువు కూడా బ్రహ్మమైతే వింటారట బయట వస్తూ బ్రహ్మమైతే మాట్లాడతారట కానీ వాళ్ళ మాట ఏమిటంటే వాళ్ళు వింటే బ్రహ్మం వింటారు పలికితే బ్రహ్మం గురించే పలుకుతారు చింతన చేస్తే బ్రహ్మం గురించే చింతన చేస్తారు బ్రహ్మము గురించి చింతన చేసే వారి గోష్ఠిలో కూర్చుంటారు అదే బ్రహ్మాభ్యాసం అంటే వాళ్ళు నిరంతరం అదే పని అందుకు సుబ్రహ్మణ్యుడు కనబడితే నీకేదో చెప్పు అడుగు చెప్తానన్నాడు అడగంది చెప్పకూడదు అది ఒకటి వచ్చింది అడుగు చెప్తానన్నాడు ఎందుకంటే వాళ్ళు తెలిసిన విషయం మహాత్ముడు నోట ఉంటే మరింత అననుకుంటుంది రామాయణ ఎన్ని మళ్ళు వినుంటారు మళ్ళీ వచ్చేది రామాయణం నేను చెప్తే వినరు వింటారు ఎందువల్ల రామాయణం గొప్పతనం అది మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే ఆ రాముడు అంటే ఎంత ఆనందం ఎందులో ఏమైనా సస్పెన్స్ ఉందా అండి అంత క్లియరు రాముడు సీతమ్మని తెలుసుకోగలడా లేదా చిట్ట చెప్పటికి రాముడు ఓడిపోతాడా రాముడు ఓడిపోతాడా అని సస్పెన్స్తో చూడము మనం అన్నీ తెలుసు మనకి అయినా ఎందుకు వింటాం అదే గొప్పతనం రామాయణంలో అది రామాభ్యాసం ఆ రాముడి గురించే వినాలి రాముడి గురించే అనాలి అనుకోవాలి అలా విన్న కదే వింటూ 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 ఉంటే మోక్షం పొందిపోతాం అందుకు పొందాల్సింది పొందే వరకు వినాల్సింది వినాలి ఇది తెలుసుకోండి ఇక్కడ పొందిన వాళ్ళు కూడా వింటూ ఉంటారు ఎందుకంటే అదే పొందుతూ ఉండాలని వినడం కూడా అనుభవమే వినడం తెలుసుకోవడం కాదు అనుభవం అది తెలుసుకోండి ఎక్స్పీరియన్స్ అంతే అంతేగాని అది అవేర్నెస్ ఇలా అనడానికి లేదు అక్కడ ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆ శ్రవణంతోనే అనుభూతిని పొందగలగాలి అది గొప్ప విషయం అందరి శ్రవణం తెలుసుకుని రేపు సాధన చేసి ఎల్లుండి అనుభూతి ఇవన్నీ మామూలు వాళ్ళు మాటండి వింటూనే అనుభూతి పొందగలిగాడు పరీక్ష మహారాజు అందుకే ఏడు రోజుల్లో మోక్షం పొందాడు లేకపోతే ఏడు రోజులు భాగవతం తర్వాత డెబ్బై రోజుల సాధన అంటే ఏమయ్యేవాడు అండి అందుకే కొంతమంది వింటూనే ఆనందానుభవం పొందగలరు అలాగా నాకు చెప్పవయ్యా అని అడిగారు ఎవరు వామదేవ మహర్షి ఏమని అడిగాడో చూడండి ప్రణవార్థం బ్రూహి దేవేశ ప్రణవాత్మక శంకర సుబ్రహ్మణ్య శంకరా అన్నారు అన్నది ఇద్దరు ఒకటే కార్తికేయ మహాసేన నమామి చరణవు తవ ఓ కార్తికేయ మహాసేన నీ పాదాలకు నమస్కారం చెప్తున్నాను నాకు ప్రణవార్థం చెప్పవా అన్నట్టు ఓంకారం యొక్క అర్థాన్ని చెప్పు ఎందుకంటే మీ నాన్నకి బ్రహ్మకి బాగా చెప్పేవట వాళ్ళు కథలో విన్నాం వాళ్ళు చెవులు ఏం చెప్పేవో చెప్పన్నాడు ఇక్కడ అప్పుడు బోధించేరండి ప్రణవ స్వరూపం ప్రణవమయం మీ జగమంతా కూడాను నేను క్లుప్తంగా చెప్తాను లేదా ఒకప్పుడు చెప్పాను సృష్టి స్థితి లయ మన వాళ్ళు ఏం చెప్తారంటే ప్రపంచమంతా ఓంకారం నుంచి వచ్చింది అని అలా అంటారులేండి అని మీరు అంటారు ఆఖరికి అవునండి అని మీరే అనాలి ఎలాగో చూడండి ఓం అన్నప్పుడు అకార ఉకార మకారాలు పలుకుతాయట ఆ అంటే సృష్టి ఓపెన్ సృష్టి అయింది ఊ ఇది స్థితిని తెలియజేస్తుంది అం మూసుకుపోయింది లయం ఆ ఊ అమ్ అంటే సృష్టి స్థితి లయ మూడు ఓంకారంలో ఉన్నాయంటే సృష్టిస్థితి విశ్వశక్త అంతా ఓంకారంలోనే ఉందని స్పష్టమైంది కదా అది దానిలో ఉన్న ప్రత్యేకత ఓంకారం అంటే విశ్వస్థితికి హేతువైనటువంటి సృష్టిస్థితి యొక్క మూలమైన పరమాత్మను తెలియజేసే పదం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అదే అంటాడు పతంజలి యోగ శాస్త్రంలో తస్య వాచక ప్రణవ అంతే మాట పరమాత్మను తెలియజేస్తున్నది ఏకైక శబ్దం ఓం అని సృష్టి స్థితి లయలు మనకు అనుభవంలో ఉన్నది కానీ అకార ఉకార మకారములు అందరికీ తెలుస్తున్నాయి స్థితి లయలు ఓంకారమైనప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ స్థితికర్త అయిన విష్ణువు లయకర్త అయిన రుద్రుడు కూడా ఓం స్వరూపులేగా ఇంక భేదం ఎక్కడున్నది కానీ ఓంకార రహస్యం తెలిసిన వాడికి దేవతా భేదం లేదండి ఓంకారం లోపల సూక్ష్మ సూక్ష్మ శక్తులు ఏవైతే ఉన్నాయో అవే రకరకాల దేవతలు ప్రధానంగా అకార ఉకార మకారములు అయినప్పటికీ కూడా అంతేకాదు ఉమ్మను మూసుకుపోవడం మనకు తెలుసు గాని దాని తర్వాత ఇంకా సూక్ష్మ భూమికులు కొన్ని ఉంటాయట ఆ సూక్ష్మ భూమికలు నాదా బిందు అని చెప్పబడుతూ ఉంటాయి ఆ నాద బిందువుల్లో ఆ సూక్ష్మతత్వము దాగి ఉన్నది దాని తురియం అంటే ఉపనిషత్తు కనుక వినబడే భాగం అకార ఉకార మకారములు వినబడనిది తురియం రెండు కలిపి ఓంకారం కనుకనే కనబడే ప్రపంచము అకార ఉకార మకారము కనబడని పరమాత్మ తురియం రెండు కలిపి ఓంకారంలో ఉన్నాయి అందుకు ప్రపంచాన్ని పరమాత్మని కలిపి చూపిస్తున్నది ఓంకారం ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి సుబ్రమణులు చెప్పిన నేను ఎందుకు బయట పెట్టడం ఇక్కడ సుబ్రహ్మణ్యుడు నివృత్తి మార్గానికి సంబంధించినటువంటి మార్గములు ఎన్నో బోధిస్తాడు యతీశ్వరుడి ధర్మములు ఏంటి యతి ఎలా ఉండాలి వాడి ధర్మములు ఏంటో బోధిస్తాడు అలాగే బ్రహ్మజ్ఞానం కావాలనుకున్న వాడు ఎలాంటి సాధనలు చేయాలి మొత్తం వేదాంత శాస్త్రం అంతా చెప్తాడు కేవలం పరబ్రహ్మ ప్రాప్తికి సంబంధించిన జ్ఞానం బోధిస్తాడు అంతేకాదు ఇక్కడ శ్రవణమనన్నిధ్యాసనములంటే ఏమిటో తెలియజేస్తాడు బోధకుడైన గురువు ఎలా ఉండాలి బోధ పొందుతున్న శిష్యుడు ఎలా ఉండాలి గురు శిష్య సంబంధం ఇవన్నీ బోధిస్తాడు ఇది ఒక పెద్ద శాస్త్రం వామదేవుడికి సుబ్రహ్మణ్యుడు చెప్పిన జ్ఞానం చాలా విశేషంగా చెప్పబడుతున్నది అలాంటి వామదేవునికి జ్ఞానం ఇచ్చినటువంటి సామెతడు అందుకు వామదేవనుత అనే మాటలో కనబడుతున్న సుబ్రహ్మణ్యుడు గురించి వామదేవనుత అంటే ఏంటో అనుకుంటాం శివుడికి కూడా వామదేవుడు అనే పేరున్నది వామదేవ మహర్షి తడు ఇక్కడ సుబ్రహ్మణ్యుడి ద్వారా జ్ఞానం పొందిన తర్వాత వామదేవుడు స్తోత్రం చేస్తాడు పన్నెండు శ్లోకాలవి చిన్న చిన్న శ్లోకాలు అద్భుతమైన శ్లోకములుగా శాస్త్రం చెప్తున్నది దాన్ని గాని పఠిస్తే సుబ్రహ్మణ్య అనుగ్రహం అద్భుతంగా లభిస్తుందన్నారు ఎన్ని అద్భుతమైన స్తోత్రాలు ఉన్నాయండి అలాంటి స్తోత్రాలు పట్టుకుంటే మరో పది రోజులు సుబ్రహ్మణ్యం గురించి మనం కబుర్లు ఆడుకోవచ్చు అలాగనే ఎక్స్టెన్షన్ వస్తుంది ఏమనుకోవద్దు ఆ స్తోత్రాలు ఒక్కసారి ధారగా చదువుకుందాం అందరికి అర్థమైపోతే లోపలేవైనా మార్గాలుంటే తర్వాత చూద్దాం ఓం నమ ప్రణవార్థాయ ప్రణవార్థ ప్రణవాక్షర బీజాయ ప్రణవాయ నమో నమ వేదాంతర్థస్వరూపాయ వేదాంతార్థ విధాయిని వేదాంతార్థ విదే నిత్యం నమో నమ నమో గుహ్యాయ భూతానాం

గాంగేయాయ నమస్తుభ్యం కార్తికేయాయ ధీమతే ఉమాపుత్రాయ మహతే శరకాననసాయినే షడక్షర శరీరాయ్విధ్వవిధాయి షడద్వాతీత రూపాయ షణ్ముఖాయ నమో నమ ఏమి మాటలండి ఇందులో ఉన్నది షడక్షర శరీరాయ ఇక్కడ కొంచెం ఆగ్యం ఎందుకంటే భావం కదిలించుతుంటే చెప్పాలనిపించింది ఆరు అక్షరాలైన శరీరంట ఎందుకంటే మంత్రమే దైవము యొక్క శరీరము ఇది తెలుసుకోండి అందుకే మంత్రం అన్నప్పుడు ఆయన ఒంటిని ముట్టుకుంటున్నామని భావించండి చాలు ఏ మంత్రం చేసినా అంతే అందుకే దేవత యొక్క శబ్ద రూపమే మంత్రము షడక్షర శరీరాయ షడ్విధాధ్వవిధాయి ఆరు మార్గముల్ని ఏర్పరిచిన వాడు ఇది ఇక్కడ ఆగే ఎందుకంటే భగవంతుడిని పొందాలి ఒక మంత్రం సిద్ధింపబడాలి అంటే ఆరు మార్గములు ఉన్నాయట అది మంత్రము దాన్ని ఎలా వినియోగించాలో తెలుసుకునే తంత్రము మూడవది యంత్రము నాలుగవది జపము ఐదవది హోమము ఆరవది ధ్యానం ఈ ఆరింటి వల్ల మంత్రం పరిపూర్ణమవుతున్నది అందుకు షడ్విధాద్వ విధాయిని ఆరు విధములైన మార్గములు ఆయనే ఏర్పరిచాడు అంతేకాదు షడద్వాతీత రూపాయ షడద్వాతీత రూపాయి ఉపన్యాసం చెప్పాలని గంట అవుతుందండి అంత అద్భుతమైన ఫిలాసఫీ అందులో ఉంది అంత జోలికి వెళ్ళట్లేదు వాక్ అర్థముల్లో ఈ వాగర్థముల్లో షడద్ధములు ఉన్నాయి అవి దాటిన తర్వాత తత్వం వాక్కుకి అర్థానికి దాటిపోయినవాడు ఈ వాగర్ధముల్లో ఆరు మార్గములు ఉంటాయి అది పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ అది నేను ఇక్కడ చెప్పవలసిన అవసరం లేదు కానీ ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఇంకో మార్గంలో చెప్పుకోవాలంటే షడధ్వములు అనగా మూలాధారము నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఆరు మార్గములు దాటిపోయిన తర్వాత సహస్రాలంలో గోచరించేవాడు అది షడద్వాతీత రూపాయ షణ్ముఖాయ నమో నమ మరొక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే షణ్ముఖాల్లో ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క విశేషం చెప్పుకున్నాం కానీ షణ్ముఖుల్లో ప్రధానమైన తత్వం ఏంటంటే అన్ని మంత్రముల మూర్తి షణ్ముఖులు మంత్రములన్నీ కలిపితే ఆరు ఆమ్నాయములు అంటారు వీటి షడామ్నాయములు అని అంటారు ఈ షడామ్నాయములు శ్రీ విద్యోపాసకులకు బాగా తెలుస్తాయి షడామ్నాయముల్లో ఒక్కొక్క ఆమ్నాయంలో ఒక్కొక్క కొన్ని కొన్ని మంత్రములు ఉంటాయండి కొన్ని కొన్ని మంత్రములు ఉంటాయి ఈ మంత్రములు అన్నీ కలిపేసుకుంటే అందులో లేని మంత్రం లేదు అంటే సర్వ మంత్రములు ఆరు ఆమ్నాయములలోంచి వచ్చాయట ఒక్కొక్క నుంచి ఒక్కొక్కటి వచ్చే పూర్వామ్నాయ పశ్చిమామ్నాయ దక్షిణామ్నాయ ఉత్తరామ్నాయ ఊర్ధ్వామ్నాయ అనుత్తరామ్నాయ అని చెప్పబడుతున్నాయి ఇక్కడ ఇలా వివిధములైన ఆమ్నాయములు ఈ ఆరు ఆమ్నాయములు అన్ని మంత్రములు ఉన్నాయి ఒక్కొక్క ఆమ్నాయం నుంచి ఒక్కొక్కటి వచ్చాయి ఇది మీరు జాగ్రత్తగా తెలుసుకోవాలంటే సజ్జోజాత వదన నుంచి కొన్ని మంత్రములు అలా ఒక్కొక్కటి చూపిస్తారు ఇక్కడ అలాగే క్రమంగా ఆరు ఆమ్నాయములు ఆరు ఆమ్నాయ మంత్రములు స్వామి ఆరు ముఖాల నుంచి వచ్చాయి కనుక సుబ్రహ్మణ్యుడు అంటే ఆరు ఆమ్నాయ మంత్రముల ఏకస్వరూపము ఈ భావనతో ఒక్కసారి భావించండి అందుకే స్వరూపుడు ఆయన ఇది తెలుసుకోవాలి అందుకే మామూలు వాడు కాదు సుబ్రహ్మణ్యుడు సర్వామ్నాయ మంత్రములు ఆయనే అన్నప్పుడు ఆయనలో లేని దేవం ఎవరండి అందుకే ద్వాద నేత్రాయ ద్వాదశౌజత బాహవే ద్వాదశ సాయుధ ధరాయ ఈ ద్వాదశాత్మ ఎంత గొప్ప మాట ఆరు ముఖాలు ఏంటో మనం మనలో చెప్పుకున్నాం ఇక మనలో ద్వాదశాత్మలు ఏంటో చూడండి కర్మ జ్ఞానక దశకం మనశ్చీవతి విశ్వసర్గాయశ విచరతి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు జీవుడు మనస్సు ఈ పన్నెండు చేతులతో మనల్ని నడుపుతూ ఉంటాట లోపల సుబ్రహ్మణ్యుడు ఇది మొత్తానికి గ్రహించవలసింది ఆ విధంగా చూస్తే ద్వాదశాత్మనే చతుర్భుజాయ శాంతాయ మళ్ళీ చతుర్భుజాలతో కూడా ఉంటాడు స్వామి ఎన్ని రూపాలు రూపాలున్నాయి ఏ రూపం ధ్యానిస్తే ఎలాంటి ప్రయోజనమో చెప్పుకోవడానికి రేపు ఒక్కరోజు నిర్వాహకులు నాకు ఇచ్చిన సమయం వాడుకుని రేపు చెప్పుకున్నాం చతుర్భుజాయ శాంతాయ శక్తి కుక్కుటధారిణి వరదాభయ హస్తాయ నమో విధారిణి శక్తిని కుక్కుటాన్ని పై రెండు చేతులతో పట్టుకుని క్రింది రెండు చేతులతో వరదాభయ హస్తములు పట్టుకున్న స్వామి నీకు నమస్కారం గజవల్లి కుచాలిప్త కుంకుమాంకిత వక్షసే మా అమ్మ వల్లీ దేవిని గజవల్లి విజయవల్లి ఆనందవల్లి సౌందర్యవల్లిని పేర్లతో పిలుస్తున్నారు గజవల్లి కుచాలిప్త కుంకుమాంకిత వక్షసే నమో గజాననానంద మహిమానందితాత్మనే గజాను మహిములు చూస్తూ ఆనందిస్తూ ఉంట ఈయన మహిమలు చూస్తూ ఆయన ఆనందిస్తుంట చివరికి వచ్చాం బ్రహ్మాది దేవముని కిన్నర విశేష శుచి చింతిత కిట్టిధామ్ బృందార కామల కిరీట విభూషణ స్రక్ పూజాభిరామ పద పంకజ తే నమోస్తూ ఇది వామదేవుడు చేసినటువంటి అద్భుతమైన సుబ్రహ్మణ్య స్తత్రం ఇందులో అద్భుతానికి తట్టుకోలేక స్తోత్రమంతా చెప్పడం జరిగింది ఇవాళ ఎక్కువ చెప్పు చెప్పారండి అని మాత్రం అనుకోరని నేను అనుకుంటూ ఉన్నాను అలా అనుకోని సంస్కారం మీకుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే నాకు ఎంత సమయం మిగిలిందో నాకు తెలుసు రేపు చెప్పడానికి ఈ సమయం మిగలదు మరికొన్ని మంచి విషయాలున్నాయి వాటిని రేపటి రోజున తెలుసుకుందాం సర్వం శ్రీ సుబ్రహ్మణ్య చరణార్విందార్పణ వస్తుంది స్తోత్ర ఫలశృతి చెప్తున్నారు ఇది ఇది దివ్యం వామదేవేన భాషితం శృణియా సయాతి పరమాంగతి ఎందుకు వినిపించాను ఇప్పుడు తెలిసింది కదా దీన్ని ఎవరు పఠిస్తారో ఎవరు వింటారో వారికి ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితి లభిస్తుంది అని చెప్పారు అందరికి సుస్థితి కావాలి అనేటువంటి ఆశతో ఈ సుబ్రహ్మణ్య స్థితిని అంతటిని ఇక్కడ వినిపించడం జరిగింది ఇది మహాప్రజ్ఞాకరం ఏతత్ శివ శివభక్తి వివర్ధనం ఆయురారోగ్య ధనకృత్ సర్వకామప్రదం సదా ఇది ఆయురౌరోగ్య నివ్వడమే కాకుండా ప్రజ్ఞనిస్తుంది శివభక్తినిస్తుంది అటువంటి దివ్య స్తోత్రానికి నమస్కరిస్తూ వామదేవ అర్చితుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయే నమర్గేణ మహిమ गोब्राह्मणेभ्यः नित्यम् लोकाः समस्ताः लो सुख्नो भवन्तु काले लक्षद्पन्यः पृथिवी सस्यशालिनी देशोऽयङ्क्षोभरयितो ब्राह्मणाः सन्तु निभ्रयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु सरदां शतम् शिवयोस्तनुजायास्तु श्रितमन्दारसाखिनि శిఖివర్యతురంగాయ సుబ్రహ్మణ్యాయ మంగళం భవరోగ భక్తీష్టపస్వరోగవినాశిని వంజాయ రణధీరాయ మంగళం శూరా పద్మాది దైతేయ తమిశ్ర కులభానవే తమిశ్రకలభానే కాలాయ బాలకాయా మంగళం మహాదేవ